ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఒక ఆయుధం ఏది అని అడిగితే ఇమిడియట్ గా మీరు S400 అని చెప్పేస్తారు. ఈ S400 ను మనము ఏకంగా 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల మధ్య అంటే దీని ప్రైజింగ్ పెట్టి కొన్నాం. అంటే 35,000 crores అని అనుకోండి. అంటే 2018లో మనం ఈ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టాం. ఇమిడియట్గా మీకు అమెరికా మన దేశంలో ఉండే ఎంతోమంది డిఫెన్స్ నిపుణులు లబోదిబోమన్నారు. సో దేశం ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఏకంగా 35,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఇప్పుడు S400 కొనాల్సిన అవసరం ఏమిటి? సో ఇది ఎంతోమంది అడిగిన ప్రశ్న. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒకవేళ ఊహించుకోండి, ఈ 35,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాము చూసారా S400 కొనడానికి. ఈ మొత్తము సిస్టమ్స్ అంటే 5 బ్యాటరీలు అండి, 5 S400 బ్యాటరీస్, వీటిని రష్యా వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఇది ఏదైనా జరిగే పనేనా, ఏదైనా కామెడీయా? 35,000 crores వర్త్ ఆఫ్ S400ను మీకు రష్యా వాళ్ళు భారతదేశానికి ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఇమీడియట్గా మనం అడిగే ప్రశ్న. ఈరోజు మీరు చూడండి, అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఫైనాన్షియల్ ఇయర్ మీరు చూసారనుకోండి, మనము ఆల్రెడీ అంటే రష్యా దగ్గర మనము క్రూడ్ ఆయిల్ కొంటున్నాం, వాళ్ళు మనకి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు చూసారనుకోండి, ప్రస్తుతం డేటా మీరు చెక్ చేస్తే ఆల్రెడీ మనము 35,000 కోట్లు గెయిన్లో ఉన్నాం, లాభాల్లో ఉన్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి ఇది 50,000 కోట్లు దాటిపోవచ్చు అని చెప్పి ఒక ప్రొజెక్షన్. సో ఎప్పుడైతే 35,000 crores డిస్కౌంట్గా మనకు దొరికిందో, మరి S400 అనబడే ఇంత శక్తివంతమైన ఆయుధము మనకు ఫ్రీగా దొరికినట్టే కదా. అంటే ప్రపంచమంతా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇండియా కూడా చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉంది, అయినా కూడా మీకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తనకు కష్టాలు పెరుగుతున్నప్పుడు ఆ కష్టాలను తనకు అనుకూలంగా మార్చుకునేవాడు, అంటే తనకు అడ్వాంటేజ్గా మార్చుకునేవాడే తెలివైనవాడు. అందులో కూరుకుపోకూడదు, ఆ కష్టాల్లో కూరుకుపోకూడదు, అందులో నుంచి ఎలా బయటపడాలి, దీనిని నాకు అడ్వాంటేజ్గా ఎలా మలుచుకోవాలి, వీడే తెలివైనవాడు. లేనివాడు జీవితంలో ఓడిపోతాడు, ఇది మాత్రం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి 2020లో, మీకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరగలేదు. కానీ ఈ మిషన్స్ ఉంటాయి చూసారా, ఆయిల్ ప్రొడక్షన్ మిషన్స్, వీటిని మీరు ఆపలేరు, అంటే వాటిని స్టాప్ చేయలేరు, కంటిన్యూస్గా రన్నింగ్లోనే ఉండాలి. సో మీకు ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. జరుగుతున్నప్పుడు కొనేవాడు లేడు, ఎందుకు? టోటల్గా మీకు ఎయిర్పోర్ట్స్ అనేవి ఆగిపోయాయి, మీకు షిప్మెంట్స్ అనేవి లేవు, ప్రపంచంలో ఎవరూ కూడా ఆ మోటార్ వెహికల్ అనేది వాడడం లేదు. అలాంటప్పుడు చమురు యొక్క అవసరం ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. మరి రష్యా అనండి, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనండి, ఇరాక్, ఇరాన్, వీళ్ళందరూ ఎవరికి ఆయిల్స్ అమ్ముతారు, ఎవరికి క్రూడ్ ఆయిల్ అమ్ముతారు? ప్రపంచంలో కొనేవాడు లేడు. సో చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు నష్టపోయారు. మరి ఇండియా ఏం చేసిందో చెప్పమంటారా? మీకు విపరీతంగా మనం ఆయిల్స్ కొంటూ పోయాం. అంటే ఎలా చెప్తున్నారంటే, కొన్ని ఓడలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, వాటిలో అంతా కూడా ఈ ఆయిల్స్ని మనం నింపాం. అంటే మన ఓడలు వెళ్ళి సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి ఆయిల్స్ నింపుకొని తీసుకువచ్చి మనము కొన్ని పోర్ట్లో డాక్ చేసాం. ఈ డాక్ చేసిన షిప్పుల్లో ఏమున్నాయంటే ఆయిల్స్ ఉన్నాయి. ఇవాళ కూడా ఎన్నో గల్ఫ్ దేశాలు ఇండియా మీద గరంగా ఎందుకు ఉంటారంటే, ఆ టైంలో మీరు మమ్మల్ని చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టారు, ఎందుకు? మీ దగ్గర ఏమో ఆయిల్స్ అక్కడ నిండిపోతున్నాయి, మీ ట్యాంకులంతా కూడా ఆయిల్స్ ఇంకా లీక్ అయిపోతున్నాయి, మీ కొనేవాడు లేడు. సో దీనిని అవకాశంగా మనం ఏం చేసాము, విపరీతంగా ఆయిల్స్ కొన్నాం. అలా ఏకంగా దేశానికి 25,000 కోట్లు మనం మిగల్చగలిగాం. సో ఆ టైంలో మనం ఏం చేసాము, $40 per barrel కొన్నాము, విపరీతంగా కొన్నాం. సో తరువాత వరకు దాన్నే వాడాం. ఎప్పుడైతే ఈ కోవిడ్ అనేది తగ్గుతూ వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళు డబల్ ద ప్రైజింగ్ పెట్టారు. ఇవాళ $100 per barrel మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, రష్యా, వీళ్ళకి లాభాల పంట. సౌదీ అరేబియాకైతే విపరీతమైన లాభాలు, ఎందుకు? $per barrel $100కి అమ్ముతున్నారు. కానీ ఇండియాకు వచ్చేటప్పటికి మనం ఏం చేసాం, హైయెస్ట్ లెవెల్లో బార్గెన్ చేసాం. రష్యా వాళ్ళకి క్లియర్గా చెప్పాం, అరే నాయన నువ్వు ఇవాళ యుద్ధం ప్రకటించావు, ఈ యుద్ధము చేయడం వల్ల ఏమైంది, ఆయిల్ ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి, కానీ నీ మీద శాంక్షన్స్ ఉన్నాయి. సో ప్రైజింగ్ ఎక్కువ అవ్వచ్చు, కానీ నీ మీద శాంక్షన్స్ ఉన్నాయి కదా, రేపు యూరోప్ బయర్స్ అనేవాళ్ళు గణనీయంగా తగ్గిపోతున్నారు. సో నీ దగ్గర ఆయిల్స్ కొనేవాళ్ళు రేపు ఎవరు ఉండరు, మేము కొంటాము. సో మేము కొంటున్నప్పుడు నువ్వు మాకు డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పుడే మేము హైయెస్ట్ లెవెల్లో నీ దగ్గర కొనగలమని చెప్పి మనము రష్యా ఆయిల్ కంపెనీలతో ఒక హైయెస్ట్ లెవెల్లో బార్గెన్ చేసాం. సో వాళ్ళు కూడా అన్నీ చూసుకున్నారు, అన్ని క్యాల్కులేషన్స్ వేసి ఫైనల్గా ప్రపంచంలో రష్యా దగ్గర ఆయిల్స్ కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి మనము భారతదేశంతో ఒక మంచి డీల్ పెట్టుకోవాలని చెప్పి వీళ్ళు డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ని ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు చూసారనుకోండి, యుద్ధానికి ముందు మనము 1% మాత్రమే రష్యా దగ్గర ఆయిల్స్ కొంటాం, కానీ ఇవాళ మనము 12% దాటిపోయాం. 12% దాటిపోయామంటే రేపు ఇది 20% అవ్వచ్చు, 25% అవ్వచ్చు. ఎందుకంటే ఇండియా అనేది ఈరోజు కూడా హైయెస్ట్ లెవెల్లో ఇరాక్ అనండి, మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనండి, వీళ్ళ దగ్గరే మనం క్రూడ్ ఆయిల్స్ అనేవి కొంటాం. సో ఇవాళ ఏంటంటే రష్యా వీళ్ళందరినీ కూడా మించిపోగలదు అని చెప్పి చెప్తున్నారు. మొన్న షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మీకు రష్యా నిపుణులు ఏం చెప్తున్నారు అంటే 120% అనేది ఇండియాతో మా వ్యాపారం పెరిగింది అంటే రష్యా నుంచి భారతదేశం దూరం అయిపోతుందని చెప్పి మీకు విపరీతంగా వెస్టర్న్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవాళ ఫ్యాక్ట్ ఏమిటంటే 120% మన వ్యాపారం వాళ్ళతో పెరిగింది. అంటే మీరు చూడండి 2019 2020కి కానీ మీరు చూస్తే 62 బిలియన్ అనేది మనము క్రూడ్ ఆయిల్ కొన్నాము. అది మీరు సౌదీ అరేబియా అనండి, ఇరాక్ అనండి, లేదా అమెరికా అనండి. 62 బిలియన్ కొంటే ఇవాళ మన ఖర్చు ఎంతో చెప్పమంటారా? 119 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. అంటే ఒక్క క్రూడ్ ఆయిల్ కొనడానికి ధరలు అంతలా పెరిగిపోతుంటే ఇందులో మన ప్రాబ్లం ఏంటండి అంటే మనము చేసింది ఏమీ లేదండి, మన వైపు నుంచి ఎటువంటి పొరపాటు లేదు, మనము హైయెస్ట్ లెవెల్లో మన ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం. అలాంటి టైంలో కూడా 119 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి మనం ఇవాళ ఆయిల్స్ కొంటున్నామంటే ఇందులో రష్యా వాళ్ళు మనకిస్తున్న డిస్కౌంట్ వల్ల ఇవాళ మనం బతికిపోయాం. లేదు అంటే ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎంతో చెప్పమంటారా? 27% ఇన్ఫ్లేషన్ ఉంటే ఆ దేశంలో మీరు ధరలు చూసారనుకోండి మీరు భరించలేరు, భయపడిపోతారు. ఇండియాలో ఈరోజు కూడా అంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు కూడా మన ఇన్ఫ్లేషన్ ఓన్లీ 7%. ఎలా ఇలా మేనేజ్ చేయగలుగుతున్నాము అంటే మనము హైయెస్ట్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో బార్గెనింగ్ చేస్తున్నాం, ముఖ్యంగా రష్యా వాళ్ళు. ఇవాళ యుక్రెయిన్ వాడు ఏమన్నాడు? భారతదేశము రష్యా దగ్గర కొంటున్న ఈ ఆయిల్స్లో మా రక్తము కలిసి ఉంది, ఇది భారతదేశము చెయ్యకూడదు అని చెప్పి వాడు, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ ఇంతమంది కూడా. కానీ ఎస్ జయశంకర్ గారు ఏంటి ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఇదే మాట్లాడాడు, మీరు మొత్తము భారతదేశం మీద బ్లేమ్ చేయడం వల్ల ఏ ఉపయోగము లేదు. ఈరోజు కూడా ఐరోపాలో ఎన్నో దేశాలు రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నారు, గ్యాసులు కొంటున్నారు, అలాగే ఫర్టిలైజర్స్. ఇవాళ మీకు రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాకు మాత్రం ప్రపంచంలో ఏ దేశానైనా కూడా మేము ఆపగలము, కానీ ఇండియాతో ఈ ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్, అలాగే ఫర్టిలైజర్స్ ఇవాళ వరల్డ్లో ఎక్కడా కూడా దొరకడం లేదు. అమెరికా వాడు నానా యాతనలు పడుతున్నాడు, కానీ ఇండియాకు మాత్రం సప్లైస్ అనేవి ఆపము. ఏం జరిగినా సరే ఇండియా మాకు చాలా ఇంపార్టెంట్ కాదండి. మీరు నమ్మరు, రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఒక విడి బ్యాంకును ఎంచుకొని ఈ బ్యాంకు చేసే పని ఏంటంటే ఇండియన్ రూపీని వాళ్ళు రష్యన్ రూబుల్లో కన్వర్ట్ చేస్తూనే ఉంటారు. అంటే ఏంటి, ఈ ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఈ బ్యాంకు చేసే పని రష్యన్ రూబుల్, ఇండియన్ రూపీ, వీళ్ళ ఇద్దరి మధ్య మాత్రమే మీకు ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఒక విడి బ్యాంక్ అండి. అంటే రష్యాకు ఇండియా ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో చెప్పడానికి మనము రూపేని వాడడానికి ప్రిపేర్ అయిపోతున్నాం. యూపీఐ నిన్నే మాట్లాడాను, యూపీఐని మనం రష్యాతో అనుసంధానం చేయాలనుకున్నాం. మీర్ కార్డ్స్ అంటే ఏంటి, రష్యా చైనా వాళ్ళ మధ్య పెట్టుకున్న ఒక ఒప్పందము, అందులో ఇవాళ భారతదేశానికి కలిపి సో మీకు యువాన్లో అనుకోండి ఆటోమేటిక్గా రేట్లు తక్కువ ఉంటాయి కదా, దీనికి బదులుగా మనం ఇండియన్ రూపీని వాడతాము, మీర్ కార్డ్స్లో దీనిని మనం అనుసంధానం చేస్తున్నామని చెప్పి హైయెస్ట్ లెవెల్లో ఇవాళ రష్యాకును భారతదేశం మధ్య ఈ ట్రేడ్ డీలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇదంతా వింటున్నప్పుడు అమెరికా వాడి గుండెపోటు వస్తుంది, బాబాయ్ వీళ్ళేంటి ఇంత క్లోజ్ అయిపోతున్నారు, ప్రపంచమంతా కూడా భారతదేశం రష్యా నుంచి దూరం అయిపోతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మీకు ఇంతంత పెద్ద పరిణామాలు మీరు చూసారనుకోండి, హైయెస్ట్ లెవెల్లో మనం రష్యాతో ఇలాగ ట్రేడ్ డీలింగ్స్ చేస్తున్నాం అన్నప్పుడు నిజంగానే ఇది ఒక షాకింగ్ న్యూస్. కాబట్టి దీని మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. जय हिंद।